తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఢిల్లీ లింకర్ కేసులో నిందితురాలుగా కవిత, ఎమ్మెల్సీ కవితలను నిందితురాలుగా చేర్చిన సిబిఐ ఎట్లా చూస్తారండి? అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా బీజేపీ? ఇప్పుడు డిజిటల్ బీజేపీకి సంబంధం లేదమ్మా, బీజేపీకి సంబంధం అంటారు కూడా లేదు. అది కోర్టు ద్వారా కదా, కోర్టు సిబిఐ కోర్టు అధికారం అడిగారు, కోర్టు టైం అడిగింది, కోర్టు మొన్న ద్వారా టైం ఇచ్చింది, రేపు ఈ మంత్ ఎండింగ్ లో టైం ఉంది, టైం కోర్టులో వెళ్ళినప్పుడు సమగ్ర నివేదిక ఇవ్వాలని అంటే అందుకని సమగ్ర నివేదిక తయారు చేశారు. దాంట్లో మొన్నటి దాకా అనుమానితురాలు, ఇప్పుడు నిందితురాలు అన్నారు. నిందితురాలు ప్రూవ్ అవ్వాలి, ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తారు కోర్టు. సీఎంలను అరెస్ట్ చేయట్లేదు, సీఎంలే అడుగుతున్నారు కదా ఇవాళ. అందుకే ఏంటంటే కాంగ్రెస్ ఈ బీజేపీలు ఏంటంటే వీళ్ళ దగ్గర వాళ్ళిద్దరు కలుస్తున్నారు, అందుకని ఉన్న వాళ్ళు ఆ కౌంటర్ మా మీద అంటున్నారు. బీఆర్ఎస్ మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఇప్పుడు బీజేపీతో కలవం, బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్ కలవాలి, కానీ మేమిద్దరు ఒకటి అనేది తప్పుడు ప్రచారం. వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళిద్దరు ఏ నేపథ్యంలో కలుస్తున్నారు, వాళ్ళిద్దరి ఉద్దేశాలు కూడా రీజనల్ పార్టీలు ఉండకూడదు, రీజనల్ నాయకులు పెరగకూడదు, ఆ ఢిల్లీ నాయకత్వం ఉండాలి, ఢిల్లీ అధిపత్యంలోనే అన్ని ఉండాలి అనేది వాళ్ళిద్దరు సిద్ధాంతం. అందుకని రీజనల్ పార్టీని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఎన్డీఏని పెట్టారు, ఇండియా అలయన్స్ అని, అక్కడ చూడండి కాంగ్రెస్ తోటి ఏ రీజనల్ పార్టీ కలుస్తారు? కేజ్రీవాల్ కలవట్లే, పంజాబ్ కలవట్లే, మమతా బెనర్జీ కలవట్లే, అఖిలేష్ యాదవ్ కలవట్లే, ఏ రీజనల్ పార్టీ కూడా కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లే, డామినేషన్ చేయాలి సమయంలో కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరి నేపథ్యం కూడా రీజనల్ పార్టీలని ప్రాంతీయ నాయకులు పెరగకూడదు, రాకూడదు, వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ అధిపత్యంలో తగలరు. కానీ ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా పీవీ నరసింహరావును అవమానించింది కానీ, ఆనాడు అనాథురయ్యే రీజనల్ లీడర్గా సౌత్ ఇండియన్ లీడర్గా పిలిచి ఆయనకి అవమానించిన విధానం కానీ, కామరాజుని అవమానించిన విధానం కానీ, పీవీ నరసింహరావును అవమానించిన విధానం కానీ, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు రీజనల్గా పెరిగిన నాయకులు అవమానించి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అవమానించిన విధానం, వీళ్ళు రీజనల్ నాయకత్వం ప్రాంతీయ నాయకత్వం రాకూడదు, ప్రాంతీయ పెరగకూడదు, ప్రాంతీయ నాయకులు దేశీయ నాయకులు కాకూడదు, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, కేవలం మేము ఉండాలి మా కింద సామంతుల్లాగా ఉండాలనే విషయంలో వాళ్ళిద్దరూ ఒకటి. అందుకని రీజనల్ పార్టీ సంపాలనే ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఒకటి, వాళ్ళిద్దరూ ఒకటి అవుతారు. మొన్న ఎన్నికలు చూడలేదు, కాంగ్రెస్ గెలవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ గెలవడానికి కారణం ఎవరు? అన్యాయప్రదేశంగా సపోర్ట్ చేసింది బీజేపీ, బండి సంజయ్ లాంటి ప్రెసిడెంట్ తీసేసి కుమ్మక్కై కిషన్ రెడ్డి చేసి కాంగ్రెస్ గెలవడానికి సహకరించుకోవాలి. వాళ్ళకి రీజనల్ పార్టీలు పెరగకూడదు, కాంగ్రెస్ పెరిగినా పర్వాలేదు, పైకి పైకి కాంగ్రెస్ మాకు శత్రు అంటే తప్పితే అది లోపలికి కనుక రీజనల్ పార్టీని ఒక్కొక్క దాన్ని స్మాష్ చేసేయాలి. అది వాళ్ళు ఆ విషయంలో ఇద్దరు ఒకటి, వాళ్ళిద్దరు కలిసి కొమ్మక్కైతే ఆడుతూ నాటకాలు చేయండి. ఇప్పుడు ఇండియా కూటమి భారీ ముందడుగు, ఎస్పీ యాప్లతో పొత్తులు ఖరారు, ఎట్లా చూస్తారండి? ఎక్కడ పొత్తులు ఖరారు అమ్మా, కన్ఫ్యూషన్, రెండు సీట్లు రెండు మూడు సీట్ల దగ్గర ఇంకా కన్ఫ్యూషన్ ఉంది. పై పైకి మాట్లాడు లోపల లోపల అసలు ఒక్క మొన్న పాదయాత్ర వెళ్ళాడు, జోడో వెళ్ళాడు, ఎందుకు అఖిలేష్ యాదవ్ కలవరు? అదేమంటే నాకు ఇన్విటేషన్ లేదంటాడు, అది రూట్ మ్యాప్ నాకు తెలియలేదంటాడు, సీట్లు ఖరారు, 50 సీట్లు నాకు తెలుసుకోమంటాను మమతా బెనర్జీ అంటది. మీ ఇద్దరు వీళ్ళు ఒకరి మీద ఒకరికి మర్యాదలు లేవు, ఒకరి మీద ఇక సీట్లు ఖరారు, ఢిల్లీ సీట్లో పంజాబ్లోనైనా కేజ్రీవాల్ కాంగ్రెస్కి ఏమి అన్నాడు, ఢిల్లీలో తప్పక ఒక రెండు సీట్లు ఇస్తున్నాడు. ఎంత ఉంటే అవి వాళ్ళలో వాళ్ళకి ఎవరికి ఒక, ఎందుకంటే కాంగ్రెస్ నమ్మే స్థితిలో దేశం లేదు, కాంగ్రెస్ నమ్మట్లేదు ప్రజలు. ఆంధ్రాలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుని ఎట్లా నమ్మట్లేదు ప్రజలు, దేశంలో కాంగ్రెస్ నమ్మట్లా. కాంగ్రెస్ ఏం చెప్తున్నా, ఇది 77 పరిపాలన చిన్నది లేటో, ఇప్పుడున్న నాయకత్వం ఇంకా అంతకన్నా భ్రష్ట నాయకత్వం తప్పిపోయాయి కదా రాహుల్ గాంధీ, పిల్ల చేష్టలు పిల్ల మాటలు తప్పితే నిన్న కూడా ఏదో మాట్లాడతాడు, కాశీకి వెళ్ళి కాశీలో పవిత్ర స్థలం తీసుకెళ్ళి ఏదో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, మరి డ్రగ్స్ వేసుకుని మాట్లాడతాడు, డ్రగ్ అలవాటు ఉంది అంటారు కదా, అది మనం దొరికాడు కదా సార్, ఏదో ఫోటోలు కూడా వచ్చింది, ఎక్కడ డ్రగ్స్ లో మాట్లాడతారా, మరి ఏం మాట్లాడు, విచక్షణ లేకుండా మాట్లాడతాడు. ఇప్పుడు ఇండియా కూటమిలో కేసీఆర్ కి ఆహ్వానము, కేసీఆర్ ఇండియా కూటమిలో ఉంటే బాగుండేది అనేది బీవీ రాఘవులు అంటున్నారు, ఎట్లా చూస్తారండి?
ఇలాగూ కేసీఆర్ బాగుంటుందని మరి ఇప్పుడు హైదరాబాద్ మన ఎలక్షన్ లో ఎందుకు కేసీఆర్ తో కలవాలా? వాళ్ళ అవసరం వాళ్ళకేంటంటే కమ్యూనిస్ట్ కి అవసరం డెఫినెట్గా బీఆర్ఎస్ అనేది నేషనల్ లెవెల్లో అవసరమైన పార్టీ. బీఆర్ఎస్ నేషనల్ బీఆర్ఎస్ అవసరం నేషనల్ లెవెల్లో ఉంది అనేది గుర్తించాను సంతోషం. అది బీఆర్ఎస్ ఏంటి అనుకుంటే వాళ్ళు కాకుండా గుర్తించారు. డెఫినెట్గా బీఆర్ఎస్ రాబోయే కాలంలో చూస్తారు మీరు నేషనల్ లెవెల్లో బీఆర్ఎస్ అనేది ఒక ప్రాముఖ్యమైన శక్తిగా ఎదగబోదు. ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు కనుక ఎన్నికలు అయినాక దేశవాళీ పార్టీ యొక్క స్థానం ఏంటి, దేశవాళీ దేశ మొత్తానికి ఎలా ముందు గెలబోతున్నాయి అన్నీ వస్తాయి చూస్తారు కదా.